న్యాయ వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం పెరుగుతోందని సుప్రీం సీనియర్ న్యాయమూర్తులు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తరుణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ కు సుప్రీం న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలంటూ కొలీజియం సిఫార్సును పునఃసమీక్షించాలని కేంద్రం వెనక్కి పంపింది. కొలీజియం సిఫార్సు మేరకు సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రాను నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు ఆమోదం తెలిపిన కేంద్రం జస్టిస్ జోసెఫ్ పదోన్నతి పెండింగ్లో పెట్టడాన్ని విపక్షాలు, బార్ అసోసియేషన్ వ్యతిరేకించగా సీజేఐ మాత్రం ప్రభుత్వ వైఖరిని సమర్థించారు. న్యాయ వ్యవస్థతో మరోసారి కేంద్ర ప్రభుత్వం ఘర్షణ వైఖరిని కనబర్చింది. పదోన్నతి కోసం 5 న్యాయమూర్తులతో కూడిన కొలీజియం సిఫార్సు చేసిన ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ పేరును పునఃసమీక్షించాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. గతేడాది ఉత్తరాఖండ్లో రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేసి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరేలా తీర్పు ఇచ్చిన జస్టిస్ కెఎం జోసెఫ్ సహా సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రాకు సుప్రీం న్యాయమూర్తిగా పదోన్నతి ఇవ్వాలని కొలీజియం సిఫార్సు చేయగా ఇందు మల్హోత్రా నియామకానికి ఆమోదం తెలిపిన కేంద్రం జస్టిస్ జోసెఫ్ అంశాన్ని పెండింగ్లో పెట్టింది. జస్టిస్ జోసెఫ్ నియామకం సబబుగా లేదని సీజేఐకి రాసిన లేఖలో కేంద్ర న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కేరళ హైకోర్టుకు చెందిన 2 న్యాయమూర్తులకు ఇప్పటికే సుప్రీం న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించినందున అదే హైకోర్టుకు చెందిన జస్టిస్ జోసెఫ్ కు పదోన్నతి ఇవ్వడం సబబు కాదని పేర్కొన్నారు. ఆయన కంటే వివిధ హైకోర్టులకు చెందిన 11 సీనియర్ జడ్జీలు ఉన్నారని లేఖలో ఆయన వివరించారు. కాబట్టి జస్టిస్ జోసెఫ్ పేరును పునఃపరిశీలించాలని కోరారు. ఈ విషయంలో కొలీజియం అధినేత అయిన సీజేఐ నుంచి ప్రభుత్వానికి మద్దతు లభించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇందు మల్హోత్రా నియామకంపై స్టే విధించి జస్టిస్ జోసెఫ్ను నియమించాలని 100 సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిధులు చేసిన అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది. వారు వేసిన పిటిషన్ను వెంటనే విచారించేందుకు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని 3 సభ్యుల ధర్మాసనం నిరాకరించింది. కొలీజియం సిఫార్సు చేసిన పేరును పునఃసమీక్షించాలని కోరే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది. మల్హోత్రా నియామకంపై స్టే విధించలేమన్న బెంచ్ పిటిషనర్ అభ్యంతరాలు ఊహాజనితమైనవని, గతంలో ఎప్పుడూ వినలేదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారం న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు సంబంధించిన విషయమని సీనియర్ న్యాయవాది ఇందిరా జయసింగ్ వాదించినప్పటికీ వెంటనే లిస్టింగ్ చేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. అటు ఈ వ్యవహారంలో కేంద్రం వైఖరిని విపక్షాలు తూర్పారబట్టాయి. జస్టిస్ జోసెఫ్ పదోన్నతిని పెండింగ్లో పెట్టడానికి కారణం ఆయన రాష్ట్రమా, మతమా, లేక కేంద్రానికి వ్యతిరేకంగా ఆయన ఇచ్చిన తీర్పా అని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ప్రశ్నించారు. తమకు నచ్చని జడ్జీల నియామకాలు పక్కన పెట్టి కేంద్రం న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తోందని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు. అగర్ కేఎం జోసెఫ్ కే బారే మే వెబ్సైట్ మే లిఖా హై కి ఉస్సే జ్యాదా కాబిల్ కోయి ఔర్ జజ్ హై నహీ తో లగ్తా హై కి కేంద్ర సర్కార్ కో కాబిల్ నహీ లగ్తా ఔర్ యహీ ఆరోప హమ్ లగా రహే థే కేంద్ర సర్కార్ పే కి వో కేవల్ వహీ జజెస్ చాహతీ హై హమారీ కేంద్ర సర్కార్ జిన్ పే ఉన్కి సహమతి హో. కానూన్ కహతా హై కి జో కొలీజియం చాహతా హై వహీ అపాయింట్ హోగా. యే సర్కార్ చాహతీ హై కొలీజియం జో భీ కహే రికమెండేషన్ హమ్ ఉస్కో నజరఅందాజ్ కరేంగే, హమ్ ఉస్కో పెండింగ్ రఖేంగే. హమారీ పసంద్ కా నహీ హోగా తో హమ్ ఉస్కో అపాయింట్ నహీ కరేంగే. तो आज हम पूछना चाहते हैं कि कौन खड़ा होगा जुडिशियल इंडिपेंडेंस के लिए, एक स्वर से कौन बोलेगा? क्या एक स्वर से जुडिशियरी खड़े होकर बोलेगी कि इनाफ इज इनाफ?